स्वर्ण ఈరోజు నేను మామిడికాయ తురుము పచ్చడి చేసే విధానాన్ని తెలియజేస్తాను। దీనికి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న సైజు మామిడికాయ, నేను తీసుకున్న చిన్న సైజు మామిడికాయకి ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు సరిపోతుంది। దీంతో పాటుగా ఒక రెండు స్పూన్ల ఆయిల్, ఒక కొద్దిగా పోపు సామాను, కరివేపాకు ఉంటే సరిపోతుంది। దీనిలో కొద్దిగా మెంతి పిండి కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది। చేసే విధానం చెప్పే ముందు ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ మనకి అవైలబుల్ గా ఉన్నప్పుడల్లా అప్పటికప్పుడు చేసుకోవచ్చు। జస్ట్ 2 మినిట్స్ లోనే మనకి పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోతుంది। ఆ చేసే విధానాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను। ముందుగా ఒక చిన్న సైజు మామిడికాయ తీసుకున్నాను, దీని ముందు తొక్క తీసి రెడీ చేస్తాను, చూడండి। ఈ విధంగా పీలర్ సహాయంతో తొక్క తీసేసుకోవాలి। ఈ విధంగా తొక్క తీసేసుకొని శుభ్రంగా తొక్క తీసుకుంటే ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చిటికెలా చేసుకోవచ్చు। 2-3 మినిట్స్ కంటే పట్టదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। పచ్చడి ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది। ఇప్పుడు దీన్ని ఇలా తురిమే సాధన సహాయంతో ఈ విధంగా తురమాలండి। ఇలా తురిమితే చూడండి కింద చక్కగా ఇలా మామిడి తురుము పడుతుంది। ఈ సహాయంతో ఇలా తురుముతున్నాను। సమ్మర్లో చక్కగా మనకు మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఒక పూట కావాలనుకున్నప్పుడు అలా చక్కగా చేసుకొని నిల్వ పచ్చళ్ళ ఎలాగో పెట్టేసుకుంటాము। జస్ట్ అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగాను మనకి ఆరోగ్యంగా కూడా। నిల్వ పచ్చళ్ళ అనేసరికి ఎక్కువ ఉప్పు కారాలు నూనెలు వేసేస్తాం కాబట్టి హెల్త్కి ప్రాబ్లం వస్తుంది, వేడి చేస్తుంది అని మనం కొంచెం వేసుకొని తినడానికి ఆలోచిస్తాం। ఇదైతే ఎక్కువ ఉప్పు కారాలు కాదు, నిల్వ పచ్చడి కాదు కాబట్టి మనకి హెల్త్ కూడా ప్రాబ్లం ఏమి ఉండదండి, హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది। ప్లస్ పుల్లుపు కాబట్టి సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా మంచిదే। చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఈ విధంగా మామిడి తురుము తురిమేసుకోవాలి। అంతే అండి, మామిడి తురుము ఇలా తీసుకున్నాము, నేను జస్ట్ చిన్నదే అన్నాను కదా। దానికి సాల్ట్, ఈ సాల్ట్లోనే ఉప్పు కారం చెప్పాను కదా, చిన్న స్పూన్ సరిపోద్ది మనకి। అంతేనండి, ఈ విధంగా కలిపేసుకొని చిన్న మెంతి పిండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అది కలుపుతాను। ఈ విధంగా పచ్చడి కలిపేసుకోవాలి। ఇప్పుడు దీనిలో పోపు పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం పోపు పెట్టేసుకొని కలిపేసుకుంటే పచ్చడి రెడీ అవుతుంది। అది కూడా ఏ విధంగా చేస్తారో చెప్తాను అండి। ఇలా బాండిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసాను। ఈ ఆయిల్ మరిగిన తర్వాత ఒక ఎండుమిర్చి, చిన్న పోపు సామాను తీసుకొని కాగిన తర్వాత వేసాను। ఇలా వేసి పోపు ఇలా వేగిన తర్వాత దీనిలో ముందుగా ఎల్లుల్లిపాయ వేసుకున్నాను। వేసుకున్న తర్వాత
విధంగా కొంచెం యాడ్ చేసి ఇందులో రెండు రెబ్బలు కరివేపాకు వేసాము మేపాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని అందులో ఎంతో రుచికరమైన మామిడికాయ తురుము పచ్చడి రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థాంక్యూ।